మూవీ స్టార్టింగ్ లో ఒక అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అతని మాటలు వింటేనే అతను ఎవరో తమ మాటల ద్వారా బాగా బ్రెయిన్ వాష్ చేశారని ఈజీగా అర్థమవుతుంది. ఆ ఇంటర్వ్యూలో వాడు ఎక్కువగా గన్ తీసుకుని కనిపించిన వాళ్ళందరినీ విచక్షణారహితంగా చంపడం గురించే మాట్లాడుతుంటాడు. అలాగే మాకు ట్రైనింగ్ ఇవ్వటం కంప్లీట్ అయింది, కొద్ది రోజుల్లో మా చేతికి ఒరిజినల్ గన్ ఇస్తారు, తర్వాత చూసుకోండి టోటల్ సిటీ మొత్తం మా కంట్రోల్లోకి వస్తుంది. అలాగే ఇప్పటి వరకు 20,000 మంది కుర్రాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారని చెప్తాడు. ఆ ప్లేస్ పేరు చంద్రప్రస్థ. తర్వాత ఇంటర్వ్యూలో కూర్చున్న ఒక ఎక్స్పర్ట్ మాట్లాడుతూ, వీడు కాడ్రల్ కి సంబంధించిన వాడు, కాడ్రల్ గ్రూప్ ఎలాంటి పిల్లల్ని టార్గెట్ చేస్తుందంటే ఎక్కువగా హింసాత్మకమైన గేమ్స్ ని ఇష్టపడే పిల్లల్ని టార్గెట్ చేస్తుంది. అలాంటి వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి రియల్ లైఫ్ లో క్రైమ్ చేసేలా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లతో మర్డర్లు చేయిస్తూ ఉంటారు. అలాగే ఎక్కడైనా టెర్రర్ అటాక్ చేయాలన్నా ఈ ట్రైనింగ్ ఇచ్చిన పిల్లల్ని తీసుకువెళ్లి టెర్రర్ అటాక్ చేయిస్తుంటారు. అలాంటి పిల్లల్ని ఐసిస్ హమాస్ లాంటి టెర్రరిస్ట్ గ్రూపులు కొనుక్కుంటాయి. ఈ పిల్లలకి ప్రాణాలంటే అసలు లెక్కే ఉండదు. అలాగే వీళ్ళని ఒకే ఒక గ్రూప్ ట్రైన్ చేస్తుంది, అదే కాడ్రల్ గ్రూప్. దీని తర్వాత మనకి మానస్ ని చూపిస్తారు. మానస్ కి ఫోన్ లో ఎవరో సైకో వచ్చాడని చెప్తారు. తర్వాత మానస్ తన మనుషుల దగ్గరికి వెళ్తూ మిత్రాకి కొడుకున్నాడా అని అడుగుతాడు. తన తర్వాత కాడ్రల్ గ్రూప్ కి కాబోయే రాజు తన కొడుకు అభిమన్యునేనని మిత్రా ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడు. కానీ అభిమన్యు ఒక రోజు సైకోని గెలుక్కుంటాడు. ఆ విషయం తెలిసి మిత్రా భయపడుతూ అభిమన్యు ప్రాణాలు కాపాడటానికి అభిమన్యుని ఫారెన్ పంపించేస్తాడు. ఇక్కడుంటే సైకో చేతుల్లో నుంచి అభిమన్యు ప్రాణాలు కాపాడటం ఎవరి తరం కాదు. ఎందుకంటే సైకో సాదా సీదా మనిషి కాదు. సైకోకి కాడ్రల్ గ్రూప్ మొత్తాన్ని ఒంటి చేత్తో అంతం చేయగలిగిన కెపాసిటీ ఉంది. మానస్ తన మనుషులతో వెపన్స్ తీసుకుని రెడీగా ఉండండి, సైకో ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు అని చెప్తాడు. ఇంకోవైపు మనకప్పుడే సైంధవ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఫుల్ గా మందు కొట్టి ఇంటికి వస్తాడు. సైంధవ్ కి ఒక కూతురు ఉంటుంది, ఆమె పేరు గాయత్రి. గాయత్రి వాళ్ళమ్మ చిన్నప్పుడే చనిపోయింది, దాంతో సైంధవ్ ఒంటరిగా గాయత్రిని ఎంతో ప్రేమగా పెంచుతాడు. కొద్ది రోజుల తర్వాత సైంధవ్ కి పక్కింట్లో ఉండే మనుతో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. మను కూడా గాయత్రిని సొంత కూతురులా చూసుకుంటుంది. కట్ చేస్తే మనకి వికాస్ అనే వ్యక్తిని చూపిస్తారు. వికాస్ తన పార్ట్నర్ జాస్మిన్ తో కలిసి మిత్రాన్ని కలవటానికి వస్తాడు. వికాస్ కూడా ఈ కార్డిల్ గ్రూప్ లో ఒక మెయిన్ మెంబర్. మిత్ర వికాస్ ని కొత్త మాల రావడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతాడు. వికాస్ 6 రోజుల్లోగా వస్తుందని చెప్తాడు. మళ్ళీ మిత్ర మాట్లాడుతూ, దాంట్లో వెపన్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వాటిని తీసుకురావాలి, వాటిని తీసుకువచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన 20,000 మంది పిల్లల చేతుల్లో పెట్టి వాళ్ళని ఒక మిషన్ మీద పంపించాలి. ఈ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పిన వాళ్ళు పదే పదే ఫోన్ చేస్తున్నారు. కార్డెల్ గ్రూప్ హిస్టరీలోనే ఇదే పెద్ద ప్రాజెక్ట్, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలని చెప్తాడు. అప్పుడు వికాస్ మిత్రతో, మీరు నా మీద నమ్మకం ఉంచండి, కార్డెల్ లో ఉన్న ప్రతి పిల్లాడి చేతిలో గన్ పెట్టే బాధ్యత నాది, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈ డీల్ ఫినిష్ చేద్దామని చెప్తాడు. అప్పుడే అక్కడ ఉన్న మైకేల్, అతను కూడా కార్డిల్ గ్రూప్ లో ఒక మెంబర్, సైకో ఇంకా బతికే ఉన్నాడు, ఒకసారి ఆలోచించుకోండి అని చెప్తాడు. వికాస్ దాన్ని కోపడిపోతూ, సైకో చచ్చిపోయి 5 సంవత్సరాలు అయింది రాని, వాడు వస్తే ఏం చేస్తాడో నేను చూస్తానంటాడు వికాస్ కోపంగా. తర్వాత మనకి రిసార్ట్ లో ఉన్న వికాస్ ని జాస్మిన్ ని చూపిస్తారు. వికాస్ జాస్మిన్ ని ఎప్పటి నుంచో ప్రేమిస్తూ ఉంటాడు, కానీ ఆ విషయం జాస్మిన్ తో చెప్పడానికి భయపడుతుంటాడు. వికాస్ కి ఎదురుగా ఉన్న కుర్చీలో 3 డెడ్ బాడీలు పడుంటాయి, అవి కస్టమ్ ఆఫీసర్స్ వి. వికాస్ మనకి ఎవరైనా అడ్డం వస్తే వికాస్ వాళ్ళని విచక్షణ రహితంగా చంపుతాడు. వికాస్ కొంచెం మెంటల్ లోడ్ లా బిహేవ్ చేస్తుంటాడు. సైంధవ్ గాయత్రిని స్కూల్లో దింపి తన పనికి తాను వెళ్ళటానికి బయలుదేరతాడు. అలాగే మను కూడా తన పనికి తాను వెళుతుంది. మను ఒక టాక్సీ నడుపుతూ ఉంటుంది. ఇక్కడే మనకు రివీల్ అయ్యే ఇంకో విషయం ఏంటంటే, మనుకి ఇంతకు ముందే పెళ్ళయింది. మను వాళ్ళ ఆయన తాగొచ్చి ఎప్పుడూ మనుని కొడుతూ ఉండేవాడు. దాంతో మను వాళ్ళ ఆయనకి అగనెస్ట్ గా డొమెస్టిక్ వైలెన్స్ కేసు రిజిస్టర్ చేస్తుంది. అప్పుడే మను హస్బెండ్ వచ్చి, సైంధవ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావని మనుని కొడుతూ ఉంటాడు. దాంతో సైంధవ్ మను హస్బెండ్ ని లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని లోపలికి తీసుకెళ్లి లాగి గోపు కేసు బ్యాట్మన్ ఒకటి కొడతాడు. ఇంకెప్పుడైనా ఇటువైపు కనిపించామంటే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అలా వెళుతున్నప్పుడే అతనికి అల్మరాలో దాచిన సైంధవ్ వెపన్స్ కనిపిస్తాయి. దాంతో ప్యాంటు తడుపుకుంటూ అక్కడ నుండి పారిపోతాడు. కట్ చేస్తే సైంధవ్ తన పనికి తాను వెళ్లిపోతాడు. సైంధవ్ ఒక పోర్ట్ లో పనిచేస్తూ ఉంటాడు. సైంధవ్ పోర్ట్ లోనే పెద్ద ఆఫీసర్ అయిన మూర్తి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, సార్ నాకు ఒక రికమెండేషన్ లెటర్ కావాలి, గాయత్రి పెద్దదైంది కదా, ఇప్పుడు ఆమెను స్కూల్లో జాయిన్ చేయాలి, స్కూల్లో జాయిన్ చేయాలంటే రికమెండేషన్ లెటర్ కావాలి, మీరు రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అని అడుగుతాడు. మూర్తి కూడా సైంధవ్ అంటే చాలా ఇష్టం. దాంతో నవ్వుతూ సైంధవ్ కోసం ఒక రికమెండేషన్ లెటర్ రాసిస్తాడు. తర్వాత మను సైంధవ్ తో మాట్లాడుతూ, మూర్తి సార్ చాలా మంచి ఆయన కదా, అడగగానే రికమెండేషన్ లెటర్ రాసిచ్చాడు అని అంటుంది. సైంధవ్ మనుతో ఇలా చెప్తాడు, మూర్తి సార్ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంది, కొద్ది రోజుల తర్వాత ఆమె చనిపోయింది, గాయత్రి మూర్తి సార్ మనవరాలు, కానీ ఆ విషయం ఆయనకు తెలియదని చెప్తాడు.
ఇంకోవైపు గాయత్రి స్కూల్లో జాయిన్ అవుతుంది. కొన్ని రోజులు మంచిగా గడిచిపోతాయి. మను కూడా సైంధవ్తో మనిద్దరం పెళ్లి చేసుకుందామా, అప్పుడు గాయత్రి నన్ను అమ్మా అని పిలవచ్చు అని అడుగుతుంది. ఒకరోజు సైంధవ్ గాయత్రిని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తాడు. గాయత్రి వస్తూ వస్తూ పడిపోతుంది. దాంతో సైంధవ్ కంగారు పడుతూ గాయత్రిని తీసుకువెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయిస్తాడు. గాయత్రిని చెక్ చేసిన డాక్టర్ సైంధవ్తో ఇలా చెప్తాడు, గాయత్రికి SMA అనే డిసార్డర్ ఉంది. దాని నుంచి గాయత్రిని నయం చేయాలంటే ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ ఖరీదు 17 కోట్లు అవుతుందని చెప్తాడు. ఆ మాట వినగానే సైంధవ్కి మనుకి పై ప్రాణాలు పైనే పోయినంత పని అవుతాయి. ఎందుకంటే ఒక్క ఇంజెక్షన్ ఖరీదు ఇంత అని అనుకుంటారు వాళ్ళిద్దరు. అప్పుడు డాక్టర్ వాళ్లతో చెప్తూ ఇది చాలా రేర్ గా వచ్చే డిసీజ్, అందుకనే ఇంజెక్షన్ ధర ఎక్కువ అని చెప్తాడు. అలాగే డాక్టర్ సైంధవ్తో ఒక NGO గురించి చెప్పి ఇంజెక్షన్ విషయంలో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారని చెప్తాడు. కానీ సైంధవ్కి గాయత్రికి బాగా పోయేసరికి పిచ్చెక్కినట్టు అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇంకోవైపు మిత్రా వికాస్ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి మైకేల్ వచ్చి మిత్రా మీద అరుస్తూ ఉంటాడు. ఎందుకంటే మైకేల్ పొజిషన్ ని మిత్రా వికాస్ కి ఇచ్చాడు. మీ అంతు చూస్తానంటాడు మైకేల్ కోపంగా. అలా అరిచి వెళుతున్న మైకేల్ దగ్గరికి వికాస్ వచ్చి, ప్రస్తుతానికైతే నీ ప్లేస్ ఏ తీసుకున్నా, ముందు మాల్ రాని, తర్వాత ఈ కార్డిల్ సామ్రాజ్యం మొత్తానికి రారాజును అవుతానని చెప్తాడు. అప్పుడే జాస్మిన్ కి కాల్ వస్తుంది. అవతల వ్యక్తి జాస్మిన్ తో మాట్లాడుతూ వెపన్స్ ఉన్న షిప్ ని కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారని చెప్తాడు. ఆ మాట వినగానే వికాస్ మైండ్ దెబ్బకు బ్లాక్ అవుతుంది. అప్పుడే మైకేల్ నవ్వుతూ, ఏంటి మైండ్ బ్లాక్ అయిందా, ఇదంతా నా ప్లానే అని చెప్తాడు. ఇంకోవైపు ఆ షిప్ నిండా పెద్ద మొత్తంలో గన్స్ వెపన్స్ నకిలీ నోట్లతో నిండి ఉంటుంది. ఇది చూసి మూర్తి సార్ వెంటనే మీడియాని పిలిపించి మొత్తం రివీల్ చేస్తాడు. మూర్తి సార్ అలా ఎందుకు చేస్తాడంటే, ఎవరైనా మినిస్టర్ ఫోర్స్ చేసి ఆ షిప్ ని వదిలించుకోకుండా ఉండటానికి. ఇదంతా న్యూస్ లో చూస్తున్న వికాస్ కి చాలా కోపం వస్తుంది. వికాస్ జాస్మిన్ ని ఆ కస్టమ్స్ ఆఫీసర్ తో మాట్లాడమని పంపిస్తాడు. ఇంకోవైపు మిత్రా దగ్గరికి ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి చెప్పినట్టుగా మాల్ ఇన్ టైమ్ లో సప్లై చేయాలని, లేకపోతే చంపేస్తామని బెదిరిస్తారు. ఇంకోవైపు జాస్మిన్ మూర్తి సార్ దగ్గరికి వెళ్లి షిప్ ని తిరిగి ఇచ్చేయమని అడుగుతుంది. షిప్ ని అయితే తిరిగి ఇవ్వడం కుదరదు, నువ్వు తిరిగి వెళ్లిపోమని చెప్పి, ఇంకోవైపు మిత్రా చెప్పిన పని సరిగా చేయలేదని వికాస్ చెంప పగల కొడతాడు. అందరి ముందు తనను కొట్టేసరికి వికాస్ కి చాలా కోపం వస్తుంది. అప్పుడే జాస్మిన్ వికాస్ కి ఫోన్ చేసి, ఆ ముసలాడు మాట్లాడలేదు అంటుంది, ఎంతమంది రౌడీలైనా పంపించుకో నీ ఇష్టం, కానీ నా షిప్ నాకు కావాలంటాడు వికాస్. వికాస్ చెప్పినట్టుగానే జాస్మిన్ రాత్రి అవగానే మూర్తి సార్ని చంపడానికి చాలా మంది రౌడీలను పంపిస్తుంది. ఆ రౌడీలు మూర్తి సార్ని ఏం చేయకముందే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి రౌడీలు అందరినీ చంపేస్తాడు. అతను ఎవరనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఇంకోవైపు వికాస్ ఆ రౌడీలకి ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళలో ఎవరో కాల్ లిఫ్ట్ చేయరు. దాంతో ఏం జరిగిందో వికాస్ కి అస్సలు అర్థం కాదు. నైట్ టైం పోర్టు దగ్గరికి వచ్చిన సైంధవ్ మూర్తి సార్ని ఇంటి దగ్గర దిగబడతాడు. సైంధవ్ పోర్టు దగ్గరికి నైట్ టైం ఎందుకు వస్తాడని, వాళ్ళ ఓనర్ గాయత్రి ఇంజెక్షన్ కోసం డబ్బులేమైనా సర్దుబాటు చేస్తాడేమోనని మను అక్కడికి పంపిస్తుంది. సైంధవ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత వికాస్ కోపంగా అక్కడికి వస్తాడు. తన మాల్ కోసం వెతుకుతూ కనిపించిన ఆఫీసర్ అందరినీ చంపుతూ ఉంటాడు. ఒక ఆఫీసర్ వికాస్ కి భయపడిపోతూ వికాస్ మాల్ దాచిపెట్టిన ప్లేస్ ని చూపిస్తాడు. తీరా డోర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో బియ్యం బ్యాగులు ఉంటాయి. అది చూసి వికాస్ షాక్ అవుతాడు. అది చూసి వికాస్ కి పిచ్చి పట్టిన అవుతుంది. వికాస్ కోపం పట్టలేక మాల్ చూపించిన ఆఫీసర్ ని కూడా చంపేస్తాడు. తర్వాత వికాస్ జాస్మిన్ తో, నా మాల్ ని ఎవడైతే సీజ్ చేశాడో వాడు నా కళ్ళ ముందుండాలని చెప్తాడు. దాంతో జాస్మిన్ మూర్తి సార్ ని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని కొంతమంది రౌడీని పంపిస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే మూర్తి సార్ ఇంటికి లాక్ వేసి ఉంటుంది. మూర్తి సార్ తన ఇంట్లో కాకుండా సైంధవ్ దగ్గర ఉంటాడు. గాయత్రిని ఆ పరిస్థితుల్లో చూసి మూర్తి సార్ కూడా చాలా బాధపడతాడు. నేను సహాయం చేస్తాను కానీ మనందరం కలిసినా కానీ అంత పెద్ద మొత్తంలో డబ్బు ఏర్పాటు చేయలేమని మూర్తి సార్ చెప్తాడు. ఇంకోవైపు వికాస్ పోర్ట్ లో పనిచేసే వాళ్ళందరినీ తన దగ్గరికి తీసుకురమ్మని చెప్తాడు. దాంతో పోర్ట్ లో పనిచేసే వాళ్ళందరినీ వికాస్ మనుషులు తీసుకొస్తూ ఉంటారు. అలా వాళ్ళు సైంధవ్ ఇంటి దగ్గరికి కూడా వస్తాడు. సైంధవ్ వాళ్ళందరినీ ముందుగానే గేట్లో నుంచి గమనిస్తాడు. సైంధవ్ ఒక వెపన్ తీసుకొచ్చి వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా నరికి చంపుతాడు. ఇంతకు ముందు వికాస్ మనుషుల్ని పోర్ట్లో చంపింది కూడా సైంధవే. జాస్మిన్ పంపించిన రౌడీల్లో ఒక అతను జాస్మిన్ కి ఫోన్ చేసి, నువ్వు పట్టుకోమని పంపించింది ఎవరినో తెలుసా, సైకోని అని చెప్తాడు. సైకో ఆ ఫోన్ చేసిన వ్యక్తిని కూడా ముక్కలు ముక్కలుగా నరికి చంపు. సైకో పేరు వినగానే వికాస్ పై ప్రాణాలు పైనే పోయినంత పని అవుతుంది. ఈ సైకో అసలు మళ్ళీ ఎందుకు వచ్చాడు ఇక్కడికని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడే మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. మనకి సైకో గురించి చూపిస్తారు. సైకో కూడా కాడ్రల్ గ్రూప్ లో ఒక మెంబర్. డబ్బులు ఇస్తే చాలు, అది మంచి వచ్చాడా అని ఆలోచించకుండా సైకో ఏ పనైనా చేస్తాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. సైకోకి పెళ్లి అవుతుంది. సైకో భార్య డెలివరీ టైంలో సైకోతో మాట్లాడుతూ, నువ్వు పొద్దున్న లేచింది మొదలు డబ్బుల కోసం ఎంతో మందిని చంపుతూ ఉంటావు, అలాంటి నీ చేతుల్లో మన పాప సేఫ్ గా ఉండిద్దని నేను ఎలా అంటుంది. సైకో నేను ఇప్పటి నుంచి ఇవన్నీ మానేస్తానని చెప్పి మాట ఇచ్చేంతలోపే ఆమె చనిపోతుంది. తర్వాత సైకో మిత్రా దగ్గరికి వెళ్లి, నేను ఇప్పటి నుంచి ఈ పని మానేస్తున్నానని చెప్తాడు. తర్వాత అక్కడే నా వికాస్ తో, మళ్ళీ ఏ పిల్లడి చేతిలోనైనా నువ్వు గన్న పెట్టడం చూశానంటే నేను తిరిగి వచ్చి నిన్ను నామరూపాలు లేకుండా చేస్తానని చెప్తాడు. అక్కడే
ఉన్న మైకేల్ కూడా ఇది వింటాడు. అందుకే అతను మిత్రాన్ని ఈ పని చేయకుండా ఆపుతూ ఉంటాడు. ఎందుకంటే సైకో ఎప్పుడైనా తిరిగి వస్తానని వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి. సైకో వచ్చాడన్న న్యూస్ అక్కడ అందరికీ తెలిసిపోతుంది. దాంతో కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతే ఇంకొంతమందికి హార్ట్ అటాక్ వచ్చింది. ఈ విషయం తెలిసి మిత్రా కూడా ప్యాంటు తడుపుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే సైకో మూర్తి సార్ని తీసుకుని మిత్రా దగ్గరికి వస్తాడు. అప్పుడు మిత్రా దగ్గర వికాస్ కూడా ఉంటాడు. సైకో మిత్రాకి వార్నింగ్ ఇస్తూ, నీ సరుగ్ గురించి మర్చిపో, ఎందుకంటే ఇప్పుడు అది నా కంట్రోల్లో ఉంది. అలాగే నువ్వు మూర్తి సార్ పైన ఇంకోసారి చెయ్యాలని ట్రై చేస్తే నీ తలతీస్తానని వార్నింగ్ ఇస్తా. సైకోను చూసి భయపడిపోయిన మిత్ర, నువ్వు ఎలా చెప్తే అలాగే కానివ్వు, నాకు సరికి అక్కర్లేదు అంటాడు. మిత్ర భయపడిపోతూ వికాస్ తో మనకు ఆ మాలొద్దు ఏమొద్దు, మన వాళ్ళందరినీ తిరిగి వెనక్కి వచ్చేయమని చెప్పు అని చెప్తాడు. వికాస్ మిత్రతో ప్రతిదానికి అలా భయపడిపోతే ఎలా, నేను చూసుకుంటా, మీరు రిలాక్స్ గా ఉండండి అని చెప్పి సైకోను పట్టుకోమని తన వాళ్ళని పిలుస్తాడు. కానీ అప్పటికే సైకో వాళ్ళందరినీ చంపేస్తుంటాడు. దాంతో వికాస్ కోపం వచ్చి జాస్మిన్ తో ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, కానీ ఆ సైకోను మాత్రం చంపించు అని చెప్తాడు. కట్ చేస్తే మనకి డాక్టర్ రేణుని చూపిస్తారు. ఆమె ఎస్ఎంఏ ఎన్జిఓ నడుపుతూ ఉంటుంది. ఆమె ఒక ఫార్మాస్యూటికల్ ఓనర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. అతను డాక్టర్ రేణుకి ఒక ఇంజెక్షన్ చూపిస్తూ, ఈ ఒక్క ఇంజెక్షన్ ధర 17 కోట్లు, దీన్ని నీకు ఫ్రీగా ఎలా ఇవ్వమంటావు అని అడుగుతాడు. అలాగే తన పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ ను చూపించి, ఇదిగో వీడి కొడుకు కూడా సేమ్ ఇలాంటి డిజార్డరే ఉంది, వీడి కొడుకే నేను హెల్ప్ చేయలేదు, అలాంటిది బయట దానివి నీకెందుకు హెల్ప్ చేస్తాను, ఇంజెక్షన్ కావాలంటే డబ్బులు తీసుకురమ్మని చెప్తాడు. తర్వాత సైంధవ్ డాక్టర్ రేణుని కలవడానికి ఎస్ఎంఏ ఎన్జిఓ దగ్గరికి వస్తాడు. అప్పటికే ఎస్ఎంఏ వల్ల ఒక పాపు చనిపోతుంది. అది చూసి సైంధవ్ పై ప్రాణాలే పైన పోయినంత పని. తర్వాత రేణు సైంధవ్ తో మాట్లాడుతూ, ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైంది, తొందరలోనే ఈ వ్యాధి వల్ల మీ గాయత్రి కూడా చనిపోవచ్చు, ఇప్పటికే ఈ వ్యాధి సోకిన పిల్లలు మన దగ్గర దాదాపుగా 300 మంది ఉన్నారు, ఒక్కొక్క ఇంజెక్షన్ విలువ 17 కోట్లు, మనం ఎంత కష్టపడినా అంత మొత్తంలో డబ్బు సమీకరించలేమని చెప్తుంది. వెంటనే సైంధవ్ డైరెక్ట్ గా అక్కడ నుంచి మైఖేల్ దగ్గరికి వెళ్లి, నాకు ఒక 17 కోట్లు, నువ్వు ఏ పని చేయమంటే నేను ఆ పని చేస్తానని చెప్తాడు. మైఖేల్ ఏమీ మాట్లాడకుండా చెక్ రాసి సైంధవ్ చేతిలో పెట్టి, మిత్రాని వికాస్ ని చంపే, ఎందుకంటే నువ్వు వెళ్లేటప్పుడు చెప్పే చిన్నపిల్లల చేతిలో గన్ పెట్టొద్దని, కానీ వాళ్ళు ఆ పని చేశారని చెప్తాడు. ఆ మాట వినగానే సైంధవ్ కి పిచ్చి కోపం వస్తుంది. తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్లి డాక్టర్ రేణుకి ఇచ్చి గాయత్రికి ఇంజెక్షన్ తీసుకొచ్చి చేయమని చెప్తాడు. అప్పుడే ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చి సైంధవ్ ని తనకు కూడా హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ గాయత్రికి ఆ ఇంజెక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సైంధవ్ ఆ సెక్యూరిటీ గార్డ్ కి హెల్ప్ చేయడు. తర్వాత సైంధవ్ మన్ను దగ్గరికి వెళ్లి, మన్నుని గాయత్రిని డాక్టర్ రేణు దగ్గరికి తీసుకువెళ్ళు, డబ్బులు కట్టేశాను, ఇంజెక్షన్ ఏర్పాట్ల కోసం నేను బయటకు వెళ్తున్నానని చెప్తాడు. సైంధవ్ డైరెక్ట్ గా మానస్ దగ్గరికి వెళ్తాడు. మానస్ ఎవరో కాదు, సైంధవ్ ఫ్రెండ్. సైంధవ్ మానస్ ని వెపన్స్ తీసుకురమ్మని చెప్తాడు. దాంతో మానస్ వాళ్ళు వెపన్స్ తీసుకొచ్చి సైంధవ్ కి ఇస్తారు. అప్పుడే అక్కడికి వికాస్ మనుషులు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. సైంధవ్ వాళ్ళు వాళ్ళందరినీ చంపేస్తారు. మిత్ర కార్డిల్ మెంబర్స్ అందరితో కలిసి కార్డిల్ లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి, మన మాల్ ఎవరో దొంగతనం చేశారని చెప్తాడు. అప్పుడే వికాస్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకోవైపు అప్పుడే అక్కడికి సైంధవ్ వస్తాడు. సైంధవ్ దొరికిన వాళ్ళని దొరికినట్టు నరుకుతూ ఉంటాడు. సైంధవ్ నుంచి తప్పించుకోవటానికి అందరూ పారిపోతూ ఉంటారు. ఈ గ్యాప్ లోనే సైంధవ్ కి మిత్ర దొరుకుతాడు. సైంధవ్ మిత్రాన్ని పిచ్చి కుక్క నరికినట్టు నరికి చంపుతాడు. సైంధవ్ అక్కడ నుంచి వికాస్ ని చంపడానికి వికాస్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. కానీ అప్పటికే వికాస్ వెనకదారి నుంచి తప్పించుకుని పారిపోతాడు. తర్వాత వికాస్ సైంధవ్ కి ఫోన్ చేసి కామెడీ చేస్తూ ఉంటాడు. నా మాల్ నాకు తెచ్చివు, లేకపోతే నీ ఫ్యామిలీని చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. అలాగే గాయత్రిని మన్నుని చంపడానికి నా మనుషుల్ని హాస్పిటల్కి పంపించాను, వాడు నీ కూతుర్ని నీ పెళ్ళాన్ని ఇద్దరిని చంపేస్తారని చెప్తాడు. ఆ మాట వినగానే సైంధవ్ కి పిచ్చి కోపం ఎత్తుకొచ్చింది. హాస్పిటల్కి వెళ్లి వికాస్ మనుషులందరినీ ఎగరేసి నరుకుతాడు. డాక్టర్ రేణు గాయత్రికి ఇంజెక్షన్ చేయడానికి రూమ్ లోకి వెళుతుంది. అప్పుడే అక్కడికి జాస్మిన్ వచ్చి ఆ ఇంజెక్షన్ ని దొంగతనం చేసి అక్కడ నుండి పారిపోతుంది. రేణు వెంటనే బయటకు వచ్చి ఆ విషయాన్ని సైంధవ్ కి చెప్తుంది. సైంధవ్ జాస్మిన్ ని కేర్ఫుల్ గానే ఫాలో అవుతూ ఉంటాడు. కానీ జాస్మిన్ తెలివిగా స్లిప్ ఇచ్చి ఎస్కేప్ అవుతుంది. అప్పుడే సైంధవ్ కి వికాస్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. కాల్ లో వికాస్ సైంధవ్ తో, నా దగ్గరికి వచ్చి మాట్లాడు, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని చెప్తాడు. దాంతో చేసేదేమీ లేక సైంధవ్ వికాస్ ని కలవటానికి వెళ్తాడు. అప్పటికే వికాస్ తను చంపేసిన మైఖేల్ డెడ్ బాడీని చూపిస్తాడు. వీడు నన్ను చంపాలని చూశాడు, అందుకనే నేను వీడిని చంపేశానని చెప్తాడు. నీకు కావాల్సింది నీ ఇంజెక్షన్, నీకు ఇచ్చేస్తాను, నాకు కావాల్సింది నా కన్సైన్మెంట్స్, అవి కూడా నాకు ఇచ్చేయమని చెప్తాను. కన్సైన్మెంట్ మాత్రం నీకు ఇవ్వను, ఇంజెక్షన్ సంగతి నేను చూసుకుంటానని కోపంగా సైంధవ్ అక్కడి నుంచి ఎన్జిఓకి వచ్చేస్తాడు. ఎన్జిఓకి వచ్చి చూసేసరికి ఎస్ఎంఏ వల్ల చాలా మంది పిల్లలు చనిపోతూ ఉంటారు, ఇంకోవైపు గాయత్రికి కూడా శ్వాస తీసుకోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది చూసి సైంధవ్ కి కోపం వచ్చి డైరెక్ట్ గా ఆ ఫార్మాస్యూటికల్ ఓనర్ దగ్గరికి వెళ్లి వాడిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఆ ఇంజెక్షన్ నాకు కావాలని చెప్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క ఇంజెక్షన్ కూడా ఉండదు. ఇక్కడే ఒక అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. వికాస్ ఆ కంపెనీని కొనేశాడు. ఇక్కడ డీల్ ఏంటంటే,
నువ్వు ఆ కన్సైన్మెంట్స్ ఆయన ఇచ్చే ఇంజెక్షన్ నువ్వు తీసుకువెళ్ళు. ఇంకోవైపు జాస్మిన్ మూర్తి సార్ ను కూడా కిడ్నాప్ చేస్తుంది. సైందవ్ కి ఏం చెప్పాలో అర్థం కాదు. సైందవ్ అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మన్ను సైందవ్ తో నువ్వు ఇంతకు ముందు ఏం చేసేవాడివి అని అడుగుతుంది. ఇంతకు ముందు నేను చాలా మూర్ఖుడిని, క్రూరమైన పనులు చేసేవాడిని, కానీ ఎప్పుడైతే గాయత్రి వాళ్ళ అమ్మ చనిపోయి గాయత్రి నా జీవితంలోకి వచ్చిందో నేను అవన్నీ మానేశానని చెప్తాడు. ఇంకోవైపు కాడ్రల్లో ఉన్న ఒక అబ్బాయిని చూపిస్తారు. అతను తన తాను షూట్ చేసుకోబోతూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళని మిస్యూజ్ చేసుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చారని అతనికి అర్థం అవుతుంది. కాడ్రల్ గ్రూప్ తో డీల్ చేసుకున్న ఆర్గనైజేషన్ వాళ్ళు వికాస్ ని చంపేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉంటారు, ఎందుకంటే మిత్రా చనిపోయిన తర్వాత కాడ్రల్ వికాస్ సొంతమైంది. ఇంకోవైపు వికాస్ మూర్తి దగ్గరికి వెళ్లి, రే ముసలోడా, నువ్వన్న ఆ సందేవ్ గడికి అర్థమయ్యేటట్టు చెప్పు, నా కన్సైన్మెంట్స్ తీసుకొచ్చి నాకివ్వమని చెప్పి, అలాగే గాయత్రి ఎవరో తెలుసా, ఆమె ఎవరో కాదు, నీ మనవరాలని చెప్తాడు. ఆ మాట వినగానే మూర్తికి మైండ్ పోతుంది, సైందవ్ ఉన్నంత వరకు నాకేమి కాదు, నేను దేనికి భయపడనని చెప్తాడు మూర్తి. ఇంకోవైపు మిత్రా చనిపోయిన తర్వాత మిత్రా కొడుకు తిరిగి వస్తాడు. అతను వికాస్ ని సైందవ్ ని చంపడానికి అతను మనుషుల్ని పంపిస్తాడు. ఆ విషయం మానస్ ఫోన్ చేసి సైందవ్ కి చెప్తాడు. సైందవ్ మన్నుకు ఫోన్ చేసి ఫోన్ లోనే ఏమేం చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇంకోవైపు సైందవ్ అక్కడ నుంచి డైరెక్ట్ గా వికాస్ ఇంటికి వెళ్తాడు. స్నైపర్ గన్ తీసుకుని అక్కడున్న గుండాలందరినీ చంపేస్తాడు, ఎందుకంటే వికాస్ చనిపోతే ఆ ఇంజెక్షన్ ఎప్పటికీ తనకు దొరకదు. మన్ను గాయత్రిని తీసుకుని సైందవ్ పాత కారులో పారిపోతూ ఉంటుంది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత రౌడీలు వాళ్ళని పట్టుకుంటారు. అప్పుడు సైందవ్ కారులో ఉన్న ఒక బటన్ నొక్కమని చెప్తాడు. ఆ బటన్ నొక్కి ఆమె రౌడీలందరినీ చంపేస్తుంది. ఇంకోవైపు మానస్ కూడా టైంకి అక్కడికి చేరుకుని గాయత్రిని మన్నుని కాపాడతాడు. ఇంకోవైపు సైందవ్ వికాస్ వాళ్లతో, మీరు పోర్టు దగ్గరికి రండి, నేను అక్కడ మిమ్మల్ని కలుస్తానని చెప్తాడు. వికాస్ సైందవ్ తో పాటు జాస్మిన్ ని కూడా పంపిస్తాడు సైందవ్ పైన ఒక కన్నేసి ఉంచమని. సైందవ్ అక్కడ నుంచి డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్లి తన వెపన్ ఒకటి తీసుకుంటాడు. దారి మధ్యలో యాక్సిడెంట్ అయ్యేటట్టు చేసి జాస్మిన్ కింద పడిపోయేలా చేస్తాడు, ఎందుకంటే సైందవ్ కి ఆడవాళ్ల మీద చేయి చేసుకోవడం ఇష్టం లేదు. కట్ చేస్తే సైందవ్ వికాస్ మూర్తి సార్ ని ఆ ఇంజెక్షన్స్ ని దాచిపెట్టిన ప్లేస్ కు వెళ్తాడు. ఆ ప్లేస్ గురించి సెక్యూరిటీ గార్డ్ అతనికి చెప్తాడు. సైందవ్ అక్కడికి వెళ్లి అందరినీ చంపేసి మూర్తి సార్ ని ఇంజెక్షన్స్ ని కాపాడి తీసుకొస్తాడు. ఆ ఇంజెక్షన్స్ అన్నింటినీ డాక్టర్ రేణుకి ఇచ్చి పిల్లలందరికీ చేసి వాళ్ళని కాపాడమని చెప్తాడు. ఇంకోవైపు పోర్టులో వికాస్ సైందవ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు జాస్మిన్ కి స్పృహ వస్తుంది. జాస్మిన్ వికాస్ కి ఫోన్ చేసి సైందవ్ మనల్ని మోసం చేశాడని చెప్తుంది. కట్ చేస్తే పోర్టులో వికాస్ కంటైనర్లన్నీ దడేల్ దడేల్మని పేలుతూ ఉంటాయి, ఎందుకంటే సైందవ్ ముందుగానే వాటిలో టైం బాంబ్ ఫిక్స్ చేస్తుంటాడు. అది తెలిసి కోపం తట్టుకోలేక వికాస్ హాస్పిటల్ కు వచ్చి పిల్లలందరినీ చంపేయాలని అక్కడికి వస్తాడు. వికాస్ అలా చేస్తాడని ముందుగానే ఊహించిన మానస్ సైందవ్ బయట నిలబడి ఉంటారు. వికాస్ తన మనుషులతో కలిసి బాంబులు వేస్తూ ఉంటాడు. సైందవ్ తన కారు బ్లాస్ట్ అయ్యేలా చేసి వికాస్ వాళ్ళని చంపేస్తాడు. ఇంకోవైపు డాక్టర్ రేణు లోపల పిల్లలందరికీ ఇంజెక్షన్